జగన్ కు సీరియస్ వార్నింగ్, జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇదే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ నిఘా విభాగం సంచలనమైన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. మావోయిస్టులు, సంఘ విద్రోహ శక్తులు, వ్యవస్థీకృత క్రిమినల్స్, టెర్రరిస్టుల నుంచి పెనుముప్పు పొంచి ఉందని పేర్కొంది. దాంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రత విషయంలో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని కూడా సూచించింది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ అంతా విస్తృతంగా పర్యటించాల్సి ఉంది. దాంతోపాటు ఆయన ప్రజలతో కనెక్ట్ కావాల్సి ఉంది. అయితే ఈ సమయంలో ఈ నివేదిక రావడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. దాంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం 2 ప్రత్యేక అధునాతన హెలికాప్టర్లను విజయవాడ, విశాఖపట్నంలలో అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ హెలికాప్టర్లను ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా లీజుకు తీసుకుంది. 2 ఇంజన్లు కలిగిన బెల్ తయారీ హెలికాప్టర్లను లీజుకు తీసుకుంటున్నారు. ఇవి అత్యాధునికమని అంటున్నారు. ఇప్పటిదాకా చూస్తే 2010 నాటి హెలికాప్టర్నే ప్రభుత్వం వాడుతోంది. ఇది చాలా పాతదని నిర్ధారణకు వచ్చారు. దాంతో ఇప్పుడు 2 హెలికాప్టర్లను లీజుకు తీసుకున్నారు. అలాగే ఒక్క హెలికాప్టర్కి నెలకు 1.91 కోట్ల రూపాయల వంతున చెల్లించనున్నారు. ఇదిలా ఉంటే జగన్ కి ఇప్పటికే జెడ్ కేటగిరీ భద్రతను కల్పిస్తున్నారు. జగన్ సీఎం అయ్యే నాటికి ఆయన భద్రత తక్కువగానే ఉండేది. మధ్యలోనే హఠాత్తుగా దానిని పెంచారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. దాని మేరకు సీఎం భార్య బిడ్డలకు ఎక్కడ ఉన్నా పూర్తి స్థాయి సెక్యూరిటీని అందించాలని కూడా నిర్ణయించారు. దాంతో జగన్ భద్రత విషయంలో అప్పుడే చర్చ మొదలైంది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికతో పూర్తి వివరాలు వస్తున్నాయి. సీఎం జగన్ విషయంలో చూసుకుంటే ఆయన రాజకీయంగా ఒంటరి పోరు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం గత 5 ఏళ్లలో తీసుకున్న నిర్ణయాలు మెచ్చుకున్నవారు ఉన్నారు. కొన్ని వర్గాలు ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. దాంతోపాటు మావోలు ఎప్పుడూ పాలక పక్షాలకు వ్యతిరేకం. ఇక టెర్రరిస్టుల తీరు చూస్తే వారు సంచలనం కోసం చూస్తారు. వ్యవస్థీకృత క్రిమినల్ గ్యాంగ్స్ విషయం కూడా చర్చకు వస్తోంది. ఏ విధంగా చూసినా ఎన్నికల సీజన్లో జగన్ జనంలో ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆయన భద్రత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇది చాలా సున్నితమైన అంశంగా కూడా ఇంటెలిజెన్స్ చెప్పడం విశేషం.